చిలకడకల ఆసుపత్రి సూపర్ స్పెషాలిటీ సేవలు వస్తున్న విషయాన్ని పక్కకు పెట్టి రాజకీయాలు చేస్తున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టించడంతో పాటు అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి వస్తే పేద ప్రజల ప్రాణాలు నిలబడతాయి అనే విషయం ప్రతి ఒక్కరూ గుర్తించాలని కోరారు. ఈరోజు ఈ మహబూబ్ నగర్ కరీంనగర్ రిజర్వేయర్ కట్టాలన్నా దాని మీద అడ్డంకులే కేసులే. ఉదండపూర్ కట్టాలన్నా మళ్ళీ అశ్వరెడ్డి గారిని మమ్మల్ని ఎన్నో తిప్పలు పెట్టారు, ఎంతో మంది రెచ్చగొట్టారు. ప్రాజెక్టు కట్టనీయకుండా బైపాస్ రోడ్డు చేయాలన్నా ఎన్నో కేసులు. చివరకు అప్పనపల్లి నుంచి ఒక బ్రిడ్జ్ కట్టాలి, 12 సంవత్సరాలు కట్టి చాలా మందిని చనిపోయారు. జడ్చాల నుంచి మామిడారు ఎంతో మంది చనిపోయినారు. బ్రిడ్జ్ స్టార్ట్ చేసిన కొద్ది రోజులకే యాక్సిడెంట్, రెండో బ్రిడ్జ్ కావాలంటే ఆ రెండో బ్రిడ్జి కడదామన్నా కూడా, ప్రజల ప్రాణాలు కాపాడదామన్నా కూడా ఆ బ్రిడ్జ్ కూడా కట్టనీయకుండా కేసులు వేపించారు. డబుల్ బెడ్రూమ్ కడతామన్నా కేసులు వేపించారు. ఎంతమంది ఈ మావునారు ఆపాలని ట్యాంక్ బండ్ కట్టాలన్న కేసులు వేపించారు. శిల్పారామం కట్టాలన్న ఉసిగలిపినారు. ఒక హాస్పిటల్ కట్టాలన్నా కూడా పేద ప్రజల ప్రాణాలు మాకు ముఖ్యం, పేద ప్రజల ప్రాణాలే ముఖ్యం, మహబూబ్నగర్ ప్రతిష్ట మాకు ముఖ్యం. మహబూబ్నగర్ జిల్లాలో ఏ ఒక్కడు కూడా వైద్యం అందక చనిపోయినటువంటి చరిత్రలకు వచ్చినది మా లక్ష్యం. వాళ్ళ ప్రాణాలు ముఖ్యం తప్ప మాకు రాజకీయాలు ముఖ్యం కాదు. రాజకీయాలు ఉంటాయి పోతాయి, మనుషులు ఉంటారు పోతారు, కానీ అవకాశం ఎంతోమందికి దేవుడు ఇచ్చి ఎవడో అవకాశం ఉపయోగించుకోలేదు. ఎంతమంది ముఖ్యమంత్రులు ఉపయోగించుకోలేదు. ఒక కలెక్టరేట్ రావాలంటే ఒక కలెక్టర్ని కలిసి ఇంకో ఆఫీస్కి పోవాలంటే ఒక దగ్గరకు పోవాలి, మెట్టుకాడకు పోవాలి, బండమిదిపల్లి పోవాలి. 58 62 ఆఫీసులు ఒకే దగ్గర నిలిస్తే అవగాహన లేకుండా కూడా చాలామంది మాట్లాడారు. ఆ రోజు ఈ కలెక్టరేట్ షిఫ్ట్ చేసినప్పుడు చాలామంది ఈ కలెక్టరేట్ ఏం చేస్తారు అని అన్నారు. ఆ రోజు నేను మా లక్ష్మిరెడ్డి గారు చిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చినాం, చిల్డ్రన్ హాస్పిటల్ కడతామని అన్నాం, పెడతామన్నాం 50 బెడ్డెడ్ అని. కానీ నాకు అది అప్పటి నుంచే మనసులో మెదులుతూ ఉంది. ఇది బస్టాండ్ దగ్గర ఉంది, ఏ పేదోడు బస్టాలు దిగితే బస్సులో దిగిన వెంబడే 5 నిమిషాల్లో వాడు వచ్చి హాస్పిటల్ చూయించుకోవాలి. గర్భవతి అయితే డెలివరీ కావాలి ఇమీడియట్గా. వాడు ప్రాణం మీద వచ్చి ఆక్సిజన్ కావాలి, లేకపోతే ఇన్సెంటివ్ కేర్లో జైన్ చేపించాలి. మాట్లాడుతున్నాడంటే కూడా ఇమీడియట్గా బస్టాండ్లో దిగంగానే బతకాలని. ఇటువైపు బస్టాండు, వెనుక వైపు రైల్వే స్టేషను. ఆలంగడేశ్ రెడ్డి గారు స్వాగతం. ఒకవైపు బస్టాండు, ఒకవైపు రైల్వే స్టేషను, నడి గడ్డ మీద సెంటర్లో ఉన్నటువంటి ఈ ప్లేస్లో ఇదే ఛాన్స్ అనుకొని ఇక్కడ హాస్పిటల్ కడతా ఉన్నా. ప్రజలారా ఒకసారి ఆలోచన చేయండి, ప్రాజెక్టు కట్టాలంటే భూమి మీద కట్టాలి, గాల్లో కడతామా? హాస్పిటల్ కట్టాలంటే భూమి మీద కట్టాలి, గాల్లో కడతామా? ఆలోచన చేయాలి. ప్రజల ప్రాణాలు ముఖ్యమా, రాజకీయాలు ముఖ్యమా? ఒక్కసారి ఆలోచన చేయాలి. ప్రతి ఒక్కరికి మనిషి పుట్టంగానే సావు కూడా రాసిపెట్టింటుంది, కానీ పుట్టడం కాదు, పుట్టడం గిట్టడం కాదు, మనం ఏం చేస్తాం అనేది చాలా ముఖ్యం. అనునిత్యం భగవంతుడు అనేటోడు ఏ మతంలో ఉన్నానో ఏ మతం ఆ దేవుడు అనేది చూస్తూ ఉంటాడు. చేస్తే సహాయం చేయి, కానీ సహాయం చేస్తుంది కాలు పట్టి గుంజొద్దని చాలాసార్లు కూడా చెప్పాను. మాకు రాజకీయాలు కాదు ముఖ్యం, ప్రజల ప్రాణాలు ముఖ్యం. ఒక నాయకుడు అన్నాడు, ఇంకా పేరు చెప్తే బాగుండదు, అన్నీ ఇప్పుడే చేస్తున్నారు, అరే ఎట్లా మరి, నీకు నెక్స్ట్ ఇయర్ ఏం పని ఉంటుంది, నెక్స్ట్ ఇయర్ ఏం పని ఉంటుంది అన్నది. నాకు దేవుడు అవకాశం ఇచ్చిండు, నా జిల్లా ప్రజలకు ఏ లోటు లేకుండా అన్ని ఏనే లక్ష్యం. ఇదేసారి పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్ట్ నీళ్ళు కూడా తీసుకొస్తాం. ఒకవేళ కేసు విత్డ్రా అయితే 6 నెలల్లో మేము అందరం ఎమ్మడబడి మొత్తం సస్యశామలం చేసి నీళ్లు నింపుకుంటాం, చెరువులలో వ్యవసాయం చేసుకుంటామని చెప్పినాం. రాజకీయ అవసరాల గురించి నెక్స్ట్ ఇయర్ ఏ ఒక డ్రామా ఆడి చేస్తామని చెప్పి మళ్ళీ ఎలక్షన్కి ఇంకో ఆడి ఇంకో చేస్తామని చెప్పేటోళ్ళం కాదు మేము. ఆనాడు సమైక్యవాదులు కేసీఆర్ గారిని వెంటబడి బెదిరించినా భయపడలేదు. ఆనాడు వారు వెంట ఉన్నందుకు మమ్మల్ని చంపుతాం, తెలంగాణ వాదాన్ని వీడాలని చెప్పి భయపెట్టించినా ఎవడు భయపడలేదు. ప్రాణాలకు తెగించి తెచ్చిన తెలంగాణని కాపాడుకోవాలని చెప్పి మేము ఇక్కడ చూస్తూ ఉన్నాం తప్ప వేరే ఏం లేదు. ఆ రోజుల్లో మహబూబ్నగర్ అనేది కులం పిచ్చి మతం పిచ్చి అభివృద్ధి కానియరు, కొంతమంది లీడర్లు వాళ్ళ హస్తాల్లో పెట్టుకోవాలని చెప్పి రకరకాలుగా ఇచ్చేస్తుంటారు. ఎవరు పని చేస్తే వాళ్ళని ఇబ్బంది పెడుతుంటారు, మానసికంగా వేధిస్తుంటారు. ఎందుకోతావు తెలంగాణ ఉద్యమంలో ఇన్ని రోజులు కష్టపడ్డావు, హైదరాబాద్లో హ్యాపీగా ఉండు, చాలా సమస్యలు ఉన్నాయి ఇక్కడ కార్మికుల సమస్యలు అంటే ఆ రోజు మా నాయకులకు చెప్పాను నేను. లేదన్నా, పుట్టిన జిల్లాలో చాలా అసమానతలు మీ కన్నాల చూసినాం, చాలా వివక్ష ఉంది, కొంతమంది నాయకుల వల్ల ప్రజలు తప్పుదో పట్టిండ్రు, బాగు చేస్తాం మనుషులు కూడా బాగు చేస్తామని చెప్పి ఆ రోజు మా నాయకులకు చెప్పి రావడం జరిగింది. బీఫామ్ ఇచ్చేటప్పుడు కూడా కేటీఆర్ గారు ఇంటి పైకి తీసుకెళ్ళి, అన్న కుకటపల్లి ఉప్పల్లో బాగుంటుంది, బ్రహ్మాండమైన మెజార్టీతో కలుస్తావు, అక్కడ చాలా అసమానతలు ఉన్నాయంటే కూడా
ఓడిపోతే తెలంగాణ ఉద్యమకాడు ఓడిపోయిండు అని చెడ్డ పేరు వస్తుంది, తెలంగాణ వాదం లేదని చెడ్డ పేరు వస్తుందని చెప్పి పాత ఇంట్లో పైకి తీసుకుపోయి కూర్చుని పెడితే కూడా లేదు, నేను ఎట్టో రకంగా జయిస్తాను, నా ఆశయం గొప్పది, నా ఆశయాన్ని సాధిస్తా నమ్మకం నాకుంది, కనుక నేను అక్కడనే పోతా, ఆ కులం పిచ్చిగాలను మతం పిచ్చిగాలను పారదోలుతా బాగు చేస్తా అని చెప్పి వచ్చిన మీ అందరి దయ వల్ల, ఇక్కడ ఉన్నటువంటి మేధావుల దయ వల్ల ఎన్నో కష్టాలు, 8 సంవత్సరాలు ఎన్నో కష్టాలు పెట్టి, ఎన్నో అవమానాలు పెట్టి, ఎన్నో ఇబ్బందులు గురి చేసి, ఎన్నో రకాల పుకార్లు సృష్టించినా కూడా ఏదో ఒక రోజు వానికి దేవుడు అనేటువంటి శాస్తి చెప్తాడు, నా పయనానికి అడ్డు వస్తే భగవంతుడు చూసుకుంటాడని ముందుకు పోతా ఉన్నాం. ఈరోజు ఈ హాస్పిటల్ కూడా ఎన్నో అడ్డంకులు సృష్టించాలని చాలామంది ప్రయత్నం చేశారు. ఇద్దరు మీరు ఫోన్ చేస్తే కూడా చెప్పిన, అయ్యా రాజకీయాలు చేసుకోవడానికి చాలా ఉన్నాయి అవకాశాలు, ఇది పేద ప్రజలకు ప్రాణం పోసేది, ఇలా మేము కడతాం కానీ 200-300 సంవత్సరాలుగా ఇది ఉంటుంది, భవిష్యత్తులో ఇంకా ఎన్నో ఎంత ఎత్తు ఎదుగుతుంది, పేదవానికి అందుబాటులో ఉంటుంది, ఇలా మేము ఉన్నాం కనుక మా దగ్గర వచ్చి అపోలోకి చెప్పు, నిమ్స్కి చెప్పు అన్న అని చెప్పి ఫోన్ చేస్తారు, ఇంకా హాస్పిటల్ ఫోన్ చేసి చెప్తారు, కానీ భవిష్యత్తులో ఎవరి అవసరం లేకుండా ఆ హాస్పిటల్కి వస్తేనే వైద్యం అంది వాడు బతకాలనే ఆలోచన మేము చేస్తున్నాం, దయచేసి దీనిలో రాజకీయాలు చేయకండి అని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది. దీనిలో ఎవరు రాజకీయాలు చేసినా వాళ్ళకే పాపం సర్వనాశనం అవుతారు తప్ప, పేద ప్రజలను సంక్షేమ పథకాలు ఎవరు అడ్డుకున్నా వాళ్ళకే ఇబ్బంది అయితే తప్ప ఎవరికి ఏం కాదు, దయచేసి ఇటువంటి దానిలో జోక్యం కలిగించుకోకండి అని చెప్పి చెప్పడం జరిగింది.